మనుషులం కాబట్టి దావిడ మూతలు ఆడినాడు క్లూస్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ క్లూ ఏంటంటే మా దగ్గర ఉంది ఒకళ్ళ దగ్గర, నువ్వు డైరెక్ట్ గా పేరు చెప్పేసి తీసుకోవచ్చు, కాకపోతే తప్పు చెప్పు అనుకో ఆ పర్సన్ 10 రూపీస్ ఫైన్ వేసి జీపే నెక్స్ట్ పర్సన్ గెస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్లూ ఫైన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతే సెకండ్ క్లూ వచ్చేది, జస్ట్ 7 క్లూస్ షూస్ వచ్చేస్తే పార్టీ చేసుకుంది. కాదురా హౌలే, నిద్ర వస్తుందంటావా? ఇలా రానా వెళ్ళమని, ఇలా రామ్మా. నీకు అర్థమైంది కదా, టోటల్ కాన్సెప్ట్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కాన్సెప్ట్ ట్రెజర్ అంటే ఫస్ట్ అయిపోయింది, అది చెప్పండి నాకు. ఫస్ట్ చెప్పు మా దగ్గర మా ఎంతమంది ఉన్నాను ఇప్పుడు, తప్పు చెప్పిన అనుకో నాకు నేను పోయి ఎత్తుకోవాలంటే కాదు. సరే 10 రూపాయలు నువ్వు నా పేరు చెప్పారా, చెప్పాలి అప్పుడు ఇంకో పేరు చెప్పడానికి 10 రూపీస్ రా, 70 రూపాయలు బొక్క పడతాయి అంటే అది. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఓకే ఫస్ట్ గెస్, ఓకే ఓకే ఫస్ట్ గెస్, వస్తాను బాయ్ వస్తాను. నేను అక్కడ ఉన్నా ఇక్కడ, ఇప్పుడు దీని ఫేస్ ఇప్పుడు దీని ఫేస్ అసెస్ చేయడం కష్టం అప్పుడు అంటే కేవలం నేను అక్కడ ఉన్నాను రే, గుర్తించండి సుస్మిత భయ్య. ఓకే 10 రూపాయలు ఫస్ట్ పేమెంట్ జీపే జీపే 10 రూపీస్ ఫోన్ మీరెవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ నెక్స్ట్ గెస్ట్ నేను రెడీ గుంచుకున్నాను క్యూఆర్ కోడ్. ఎవరు అడిగాడు రండి నిన్ను, ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు. నెక్స్ట్ నెక్స్ట్ గెస్ అనుష్క, యు డోంట్ వాంట్ గో నా క్యూఆర్ కోడ్ ఫస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ యార్ ఫస్ట్ రిక్లైనర్ కి పోరా చింటూ యదవా రన్ స్క్రీన్ 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 పువ్వులో కన్సల్టెన్సీకి 1000 రూపాయలు బొక్క చూడండి. ఈ కూడా చెప్పండి టైం లేదు, ప్లేస్ నువ్వు చెప్పు కరెక్ట్ గా చెప్తాం, నువ్వు ప్రతి ప్లేస్ కి వెళ్ళే టైం లేదు. చింటు బాబు చింటు బాబు, అరే నీ బ్యాగ్ ఇప్పుడు ఎక్కడుందో వెళ్ళి వెతుక్కు ఫాస్ట్ గా. పూల్ ప్లేసా? కాదు కాదు, చెప్పి అవునో కాదా చెప్తే క్లూ ఇస్తా. నాకు అర్థం కాలేదు సార్, నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు క్లూ లేదు. అంటే హాస్పిటల్ సైడ్ అని ఉందా? అక్కడ ఉంది, పోయి తెచ్చుకుంటా ఆయన తింకే. ఎక్కడ పెట్టి అదని చెప్పండి, నాకని క్లారిటీ ఉండాలి కదా. ఇది మాత్రం తెచ్చుకోవాలి. అరే ఇంగ్లీష్ తప్పు కదరా, అర్థమైంది దీనికి కూడా. అవ్వో పక్క పెట్టారా భయ్య, నీ కలద్దాలు కూడా ఇవ్వండి. అరే యూ గివ్ యువర్ స్పెక్టికల్స్ ఆల్సో ఇక్కడ ఉన్నారా? చెప్పి ఫాస్ట్ ఏంట్రీ, నన్ను చూసి ఏడో ఒకరా ఇంటర్నెట్ బిస్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్ ఏంటి, నన్ను చూసి ఏడో ఒకరా బ్రాకెట్ లో ఇంటర్నెట్ బిస్
లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. ఇది మనం చాలా ప్లేస్ లో వాడాం, కాకపోతే ఆటో అక్కడ ఉంది, ఆటో అక్కడ అది మ్యాటర్. నెక్స్ట్ ఏంటి? 7 టాల్ టవర్స్ అండ్ 1 స్మాల్ టవర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బీచ్ అట #బ్యాక్బెంచర్స్. బీచ్ మన రోజు బీచ్ కి వెళ్తున్నాం. 7 టాల్ టవర్స్ ఇదిగో ఎడిటెడ్ వెర్షన్ ఇంటి కూడా ఇచ్చా. ఎడిటెడ్ ఆ? అరే ఎందుకు రా, కష్టపడి కష్టపడతాడు అది. 7 + 1 8 / 2 = 4. ఎక్కడ ఆడుగు ఉండాలి, ఎడిట్ మధ్యలో ఒకటి సపరేట్ ఉండాలి, అది మ్యాటర్. అదైతే అర్థమైంది భయ్య, నీకు అర్థమైందా రే? సముద్రం బీచ్ లానే ఉంది, అందుకే వచ్చిన. చూసుకో కళ్ళతో చూడు దేవుడా, ఇదేం సంబరం రా, మీరే ఎక్కడ ఇచ్చి మీరే చెప్పి ఇండైరెక్ట్ గా మళ్ళీ ఏంట్రా కాల్ బ్యాక్. కాలేజ్ అడగరా కాల్ బ్యాక్ అంటే? సుస్మిత హెల్ప్ తీసుకొచ్చు కదా కాల్ బ్యాక్. ఎందుకు దాని ఫోన్ కేసులో ఏమైనా పెట్టిల్లా? బుర్రవాడు. అరే యూజ్ యువర్ బ్రెయిన్ ఎస్సీఎం కమ్ ఆన్ బేస్ మీ తో కుచే. ఓ కేసి క్లబ్ కా? కేసి క్లబ్ ఓ హాజ్ కే ఖాని కా. అరే కాల్ బ్యాక్ అంటే ఫోన్ ఎలకి చేయమంటారు కదా. దిస్ వాస్ స్లాప్ టు హిస్ ఫేస్. అరే స్లాప్ టు హిస్ ఫేస్. లాస్ట్ కాలర్ వీడియో కదా. అవునా బ్యాక్ ఎందుకు ఇంత స్పెషల్ గా రాసి ఉండు? తిరిగి ఫోన్ చేయరా, నిన్న ఇక్కడ రింగ్ ఎత్తాను, తిరిగి ఫోన్ చేయాలి. మొదలు ఇంపార్టెంట్ అమ్మా, మొదలు బ్యాక్ క్లీన్ చేయండి అమ్మా. నువ్వు ఫోన్ చేయి, కాల్ బ్యాక్ అయిపోద్ది. నా బ్యాగ్ ఏమైనా పెట్టాను, అర్థం కావాలంటే డోంట్ గివ్ అప్. కల్పన చాలా నువ్వు క్వశ్చన్ అడిగితే రేట్ పెరుగుతుంటది, ఏదో ఒక రేట్ దగ్గర తగ్గాలి. 150 రూపాయా దేంగి? 7 crore. 40 రూపాయా దేంగి? అందరూ చెక్ చేసి చూడరా. అరే నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, నా ఫోన్ ఎవరు తీసుకున్నాడు. The best place to hide.
ద బెస్ట్ ప్లేస్ టు హైడ్ రా కిందే ఉన్నా ఇక్కడ ఏంటిది ఏంట్రా పైరా ఇస్ చదవండి అది పైరా పైరా కాదు ఆరది డబ్బా ఉంది అరే ఈడు బొక్కలో పెట్టినట్టున్నాడు అది నారా కరెక్టే కదరా నువ్వు చదువు కోడ్ డీ కోడ్ చేయి ఫస్ట్ డీ కోడ్ చేయడం ఏంట్రా డీ కోడ్ చేయకుండా దొరకబట్టే కదా అది దీనికి ఎలా రిలేట్ అయిందో చెప్పు పైఆర్ స్క్వేర్ హెచ్ రబ్బర్ బ్యాండ్ పెట్టిందా ఎలక్లాత్ పుచ్చికి ఉంది అందులో రబ్బర్ బ్యాండ్ బాగుంది రా ఆఫీస్ ఇప్పుడు పైకి చదువుతాడు నువ్వు తీయాలి అరే షూ సైజ్ ఇది యూకేనా భయ నా షూ సైజ్ బాగుంది అందులో క్లూ ఉంటే షూ దొరుకుతురా యూకే నైన్ స్పార్క్లు ఎందుకు ఉంటాయిరా పార్సల్ కౌంటర్ లో ఉంటుంది అంత చేసి లాస్ట్ మళ్ళీ కౌంటర్ లో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా జాగ్రత్త సినిమాల్లో ఉంది ఇది సరిపోయిందారా సరిపోయింది సాస్ కత్తండి ఎవడరా మీకు జాబ్లు ఇచ్చింది నాకు కాపీరైట్స్ రావు కదా భయ్య ఏరా చేతపడి చేస్తున్నారు ఏట్రా మంచి స్టిల్ ఇస్తా మంచి స్టిల్ ఇస్తా తీసుకోండి రా ఫోటోలు దాని దరిద్రుడా
అంతేగా అడిగో ఇంత పిస్తు తినరా 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 అన్నట్టు